వెల్కమ్ టు జిఎస్ రమ టెక్ బై ఛానల్ ఫ్రెండ్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్ ఆఫ్ పెట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఎవరైతే బెల్ కొట్టడం వాళ్ళు ఉండో వాళ్ళు మళ్ళీ బెల్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్, నేను ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, టెక్నాలజీ, మొబైల్ ఇన్ఫర్మేషన్ చెప్తుంటాను. ఓకే, ఫాలో అవ్వండి. ఏ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జిఎస్ రెమో. మీరు చూస్తున్న జిఎస్ రెమో టెక్ బై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్. ఈరోజు ఒక మంచి ట్యుటోరియల్ తీసుకొచ్చాను, ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలి. ఓకే, ఇది సూపర్గా వండర్ఫుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ ఫోటో కానుకున్నా చూడండి, ఇక్కడ 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 ఫోటో కానుకుంది, ఈ ఫోటో చూడండి ఫ్రెండ్. ఓకే, ఈ ఫోటో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అని ఇక్కడ ఉంది. ఓకే, డూప్లికేట్ ఫోటో ఉంది, ఒరిజినల్ ఫోటో కూడా ఉంది. చూడండి, మీరు జూమ్ చేస్తున్నా, జూమ్ చేసి చూడండి, జూమ్ చేస్తున్నా ఫ్రెండ్. ఈ ఫోటో నేను ఎలా చేయాలి, ఫోటో ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ ఫోటో ముందు ఈ ఫోటో లాగా మీకు ఫోటో చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేమి, ఈ రోజు నేను ఫుల్ ఈ వీడియోలు చూపిస్తాను. స్లిప్ చేయకుండా, ఎక్కడ ఈ వీడియో స్లిప్ చేయకుండా, కటింగ్ చేయకుండా స్టార్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీకు కన్ఫామ్గా మీ ఫోటో కూడా ఎలా చేసుకుంటారు. ఎవరన్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద కనబడుతున్నాం రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ గంట కొట్టండి. నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు ఇలాంటి ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ కూడా నేర్పిస్తుంటాను. ఓకే ఫ్రెండ్, ఒక మీరు చాలామంది బెల్ గంట కొడుతున్నారు, బెల్ గంట కొట్టండి, మర్చిపోకుండా బెల్ గంట కొట్టి హాల్ ఆఫ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్, ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ ఫోటో లాగా మనం ఈ ఫోటో నేను ఎలా ఎడిటింగ్ చేశాను, మీరు ఎలా తెలుసుకోవాలి ట్యుటోరియల్ ఇప్పుడు రోజు చెప్తాను. ఓకే ఫ్రెండ్, స్టార్ట్ చేద్దాం. ఓకే, గేట్ స్టార్ట్, 1 2 3 4. ఓకే, ఇది ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు వెనక బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఇక్కడ నేమ్ కూడా రాశాను చూసారా, లక్ష్మణ్ అని ఇక్కడ నేమ్ కూడా రాశాను ఫ్రెండ్. ఒరిజినల్ ఫోటో ఇక్కడ ఆడుతుంది కదా, ఇది ఒరిజినల్ ఫోటో. ఓకే, ఇక్కడ చూపిస్తుంది మనకి ఒరిజినల్ ఫోటో ఇది. తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయింది, మొత్తానికి ఈ విధంగా అయింది. ఓకే, ఇక్కడ నేమ్ కూడా రాసుకోవచ్చు కింద, లక్ష్మణ్ అని చెప్పి 3D నేను ఎఫెక్ట్స్ 3D ఎఫెక్ట్లో నేమ్ రాశాను. ఓకే ఫ్రెండ్, ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలి ఈరోజు అనేది ఈరోజు నేను చెప్తాను ఫ్రెండ్, ఫుల్ ట్యుటోరియల్. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్లిప్ చేయకుండా. చివరి వరకు చూసి ఒక లైక్ అయితే తీయండి, మీ నుంచి నేను ఆశించేది ఒకటే లైక్. లైక్ ఒక్కొక్కరు ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో నచ్చుతుంది ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఫస్ట్ ఫ్రెండ్, మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్, ఒక యాప్ నేమ్ చెప్పిస్తాను ఫ్రెండ్. ఇక్కడ స్నాప్డీప్ అనే ఒక యాప్ ఉంటుంది, స్నాప్డీప్ అని. ఈ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్. ఓకే, ఈ యాప్లో ఓపెన్ చేసుకొని మీతో ఉన్న మామూలు ఫోటోని ఒకటి సెలెక్ట్ ఇచ్చుకోండి. ఓకే, నాతో నార్మల్ ఫోటో ఫ్రెండ్, ఇక్కడ కావాల్సింది కదా, ఇది నార్మల్ ఫోటో. ఓకే, ఇది నార్మల్ ఫోటో. ఈ నార్మల్ ఫోటో మీద సెలెక్ట్ ఇచ్చుకోండి. ఇచ్చేసి ఫ్రెండ్, దీనికి ఏం చేయాలంటే ఇక్కడ టూల్స్ అనే కింద ఒక ఆప్షన్ చూపిస్తుంది చూసారు, టూల్స్. ఓకే, దాని మీద టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ సెలెక్టివిటీ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది చూసారు, రెడ్ మార్క్ ఇచ్చాను. సెలెక్టివిటీ మీద టిక్ చేసి ఇదేనది మన కలర్స్ బ్లాక్ ఉన్నదాన్ని వైట్ వేసుకోవచ్చు. ఓకే, నేను ఫేస్ మీద పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్, ఫేస్ మీద పెట్టాను. పెట్టి ఇది అక్కడ రైట్ సైడ్ ఇక్కడ లాగండి, లేకపోతే ఫేస్ కొంచెం కలర్ పెరుగుతుంది. ఇక్కడ రైట్ కింద రైట్ మార్క్ మీద టిక్ చేయండి. టిక్ ఇచ్చేసి మళ్ళీ టూల్స్ మీద టిక్ ఇచ్చేసి ఇక్కడ సెలెక్టివేట్ మీద టిక్ ఇవ్వండి. క్లిక్ చేసి ఇక్కడ హ్యాండ్ మీద పెట్టండి. ఇప్పుడు హ్యాండ్ కడ పెట్టేసి ఇక్కడ కూడా రైట్ సైడ్ ఓకే చేయండి. చేసి మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ హ్యాండ్ మీద పెట్టండి. హ్యాండ్ మీద పెట్టేసి ఓకే ఫ్రెండ్, ఇది ఏంటంటే కలర్ పెరిగింది. ఇక్కడ చూసారా, ఫేస్కి కలర్ పెరిగింది. ఇంత ముందుకున్న ఫేస్ కొంచెం బ్లాక్ ఉండే, ఇప్పుడు కొంచెం కలర్ఫుల్ అయ్యింది, నార్మల్కి వచ్చింది. ఓకే ఫ్రెండ్, మీరు నేను 3 సార్లు టైప్ చేసిన, మీరు 3 సార్లు టైప్ చేయకండి, 3 సార్లు టైప్ చేయకండి. మీ ఫోటో బట్టి మీరు కూడా కలర్ ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్, ఈ ఫోటో ఇలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి, కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 2 ఆప్షన్ సేవ్ చూసారా, సేవ్ మీద క్లిక్ చేయండి. ఫోటో సేవ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే, సేవ్ అవుతుంది, అది లోడింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనకి స్నాప్లెస్లో మనకి పని అయిపోయింది, దీంట్లో ఈ యాప్లో పని అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక యాప్లో పని అయిపోయింది, ఈ యాప్ పక్క పెట్టేసారు. ఇప్పుడు 2వది ఏంటంటే ఫిక్స్ స్టార్ట్. ఇక్కడ ఆడుతుంది చూసారా, ఫిక్స్ స్టార్ట్. ఈ యాప్ కూడా డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను. ఇప్పుడు స్నాప్డీల్ ఇచ్చాను, అన్ని యాప్లు కూడా లింకులు ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోండి. ఫిక్స్ స్టార్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్. ఓకే, ఫిక్స్ స్టార్ట్ ఓపెన్ చేసేయండి. ఓకే ఫ్రెండ్, ఫిక్స్ స్టార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు కలర్ఫుల్ వేసుకున్న ఫోటో ఇక్కడ ఉంది, దాన్ని సెలెక్ట్ ఇచ్చుకోండి. ఒక ఫ్రెండ్, కలర్ఫుల్ వేసిన ఫోటో సెలెక్ట్ ఇచ్చుకున్నాక కింద కొన్ని టూల్స్ ఆప్షన్లు ఉన్నాయి, ఆ ఆప్షన్లు ఇక్కడ సైడ్ స్క్రోల్ చేయండి. చేస్తే కింద ఫ్రెండ్ ఇక్కడ యాడ్ ఫోటో అని ఒక ఆప్షన్ ఉంది చూడు, రెడ్ మార్క్ ఇచ్చాను, దాని మీద టిక్ చేయండి ఫ్రెండ్. టిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా ఒక ఫోటో ఓకే ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకున్నాక పైన యాడ్ అని ఉందా, యాడ్ పైన దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటో సైజ్ కొంచెం పెంచండి. ఓకే ఫ్రెండ్, పెంచి కొంచెం పైకి హెడ్ వరకు, తలకాయ వరకు పోని పోయినాక ఫ్రెండ్స్ కింద ఒక మీటర్ కనబడుతుంది సార్, 100 అని కనబడుతుంది రెడ్ మార్క్. దాన్ని కొంచెం ఈ విధంగా పెట్టండి. పెట్టి ఇప్పుడు ఎర్రర్ అని పైన ఆప్షన్ చూపించింది చూసినవా, రెడ్ మార్క్, దాని మీద క్లిక్ చేసి ఈ ఫోటో అనేది కొంచెము తీసేయండి. అంటే మన షర్ట్ మేకలు నేమ్స్ వచ్చాయి కదా, అవన్నీ తీసేయండి. ఓకే, నేమ్స్ అన్నీ తీసేయండి.
సెట్ మీదకెళ్ళి నేమ్స్ ఏమేమి వచ్చినా బస్ సైడ్కి హ్యాండ్ మీదకెళ్ళి అంతా తీసాను ఫ్రెండ్. మన తలకాయ మేకలు కూడా వచ్చినాయి. ఇది కొంచెం బ్రష్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. కింద ఆప్షన్ ఉంటాయి, ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఎక్కడెక్కడైతే ఏముందో మన షర్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో వచ్చిందో అదంతా తీసేయండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇక్కడ పైపుల కాడ కూడా తీసేయండి. నేను మొత్తం పైపుల నుంచి అంతా తీయేస్తున్నా, ఇక్కడ ఈ సైడ్ కూడా తీస్తాను చేసి ఫ్రెండ్. ఇక్కడ మనం 1 సెకండ్. ఓకే ఫ్రెండ్, ఓకే అయిపోయినాక కింద మనకి ఇప్పుడు రైట్ మీద టిక్ అయిన పైన రైట్ మీద టిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ 65 పెట్టండి మీటర్. కింద చూపించిన 100 మీటర్ 65 పెట్టుకొని ఇప్పుడు ఏం చేయండి ఫ్రెండ్ నెక్స్ట్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ ఫోటో ఉందా, యాడ్ ఫోటో మీద టిక్ చేయండి ఫ్రెండ్. టిక్ ఇచ్చేసి ఒక ఫోటోను సెలెక్ట్. ఇప్పుడు నేను ఒక వెపన్ పెడతాను, అది డౌన్లోడ్ చేసుకోరు వెపన్. ఈ వెపన్ మీరు డౌన్లోడ్ చేసుకోరు, సెలెక్ట్ యాడ్ ఫోటో మీద ఓకే చేయండి. ఓకే చేసి ఇప్పుడు నేను పెట్టిన కత్తి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ కత్తి సైజ్ ఇలాగనే ఉన్నాను, ఇలా పెట్టేసి ఇది పైన ఎర్రర్ ఉందా, ఎర్రర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం దీని ఇక్కడ హ్యాండ్ పట్టుకున్నట్టు కొంచెం ఇది చేయండి. ఓకే 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 ఫ్రెండ్, కొంచెం హ్యాండ్ పట్టుకున్నట్టు ఉండాలి. కొంచెం మీరు జరుపుకోండి, మీరు చూసి చేసుకోండి. ఓకే, మీరు ఇలా చేసిన తర్వాత పైన రైట్ మార్క్ ఉందా, రైట్ మార్క్ మీద టిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, రైట్ మార్క్ మీద టిక్ ఇచ్చేసి ఫ్రెండ్, ఇప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్, ఇక్కడ హ్యాడ్ ఫోటో ఉందా, హ్యాడ్ ఫోటో మీద టిక్ చేయండి ఫ్రెండ్. హ్యాడ్ ఫోటో మీద టిక్ ఇస్తే మీకు ఒక ఫోటో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక లైటింగ్ ఫ్రెండ్, ఇక్కడ మీకు కనబడుతుంది లైటింగ్ ఫోటో, ఈ లైటింగ్ ఫోటో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వెపన్ ఫోటో, ఈ లైటింగ్ ఫోటో కూడా ఉంటుంది ఫ్రెండ్. ఇది ఇక్కడ పెట్టండి. ఓకే, ఈ షర్ట్ మీద ఇక్కడ పెట్టి ఇది కింద బాక్స్ ఒక టోల్స్ బాక్స్ అవన్నీ సైడ్కి అనండి. ఇక్కడ బోల్డ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, బోల్డ్ అని దాని మీద టిక్ చేయండి. టిక్ ఇచ్చి స్క్రీన్ పెట్టండి ఫ్రెండ్, స్క్రీన్. ఓకే, స్క్రీన్ లేకపోతే లాస్ట్ ఆప్షన్ యాడ్ పెట్టండి. యాడ్ పెట్టేసి కొంచెం ఈ సైజ్ కొంచెం పెద్ద చేయండి, కొంచెం నార్మల్ పెద్దగా చేసి పైన ఓకే మీద టిక్ చేయండి ఫ్రెండ్. ఓకే మీద రైట్ ఇచ్చేసి ఫ్రెండ్, ఇక్కడ ఫ్రెండ్ కింద కనబడుతుంది మీకు రెడ్ కలర్ ఆప్షన్ ఇచ్చాను ఎఫెక్ట్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఎఫెక్ట్ మీద క్లిక్ ఇస్తే మనకు కొన్ని ఆప్షన్లు వస్తాయి ఇక్కడ ఫ్రెండ్. ఇక్కడ రెండో ఆప్షన్ దాని మీద టిక్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ ఫోటో చూసుకోండి, ఫోటో చేంజ్ అవుతుంది. ఇది నార్మల్ ఫోటో, ఇది హెచ్డి. ఓకే, చూసారా ఫోటో చేంజ్ అవుతుంది. హెచ్డి ఫోటో అయినాక పైన రైట్ మార్క్ ఉంటుంది, రైట్ మార్క్ మీద క్లిక్ చేసి రైట్ ఓకే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఓకే చేసుకున్న తర్వాత పైన ఇంకోటి వస్తుంది నెక్స్ట్ బటన్ అని, రెడ్ మార్క్ ఇచ్చిన దాని మీద టిక్ చేయండి. ఓకే చేస్తే మనకి కింద ఆప్షన్ సేవ్ అని ఉంటుంది. ఓకే, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోతుంది ఫోటో. ఒక 2 సెకండ్ అయిపోయి ఫ్రెండ్, సేవ్ అయిపోయింది ఫ్రెండ్. మనకి క్విక్ స్టార్ట్లో పని అయిపోయింది. ఇప్పుడు ఈ యాప్ దీంతో వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చేయాలంటే ఫ్రెండ్, ఇప్పుడు లైట్ రూమ్ అనే యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, లైట్ రూమ్ అనే యాప్ను ఓపెన్ చేసుకోవాలి. ఈ లైట్ రూమ్ యాప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. లైట్ రూమ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. లైట్ రూమ్, ఇక్కడ ఫోటోషాప్ ఉంది కదా, లైట్ రూమ్ ఆ యాప్ను ఓపెన్ చేసుకొని ఫ్రెండ్, ఇప్పుడు మీతో ఉన్న కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఆల్ ఫోటోస్ అని ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది చూసారా, ఆల్ ఫోటోస్ మీద ఓకే చేయండి ఫ్రెండ్. ఓకే చేసి మీతో ఉన్న ఏదన్నా ఒక ఫోటో ఉంటే ఇక్కడ యాడ్ ఫోటో అని ఇక్కడ ఇంకో ఆప్షన్ చూసారా ఫ్రెండ్, ఇక్కడ యాడ్ అని దాని మీద టిక్ చేయండి ఫ్రెండ్. టిక్ ఇచ్చేసి మీరు ఇప్పుడు చేసిన ఫోటోని తీసుకురండి. ఓకే, నేను ఇప్పుడు చేసిన ఫోటో ఇది తీసుకొచ్చాను. కింద యాడ్ బటన్ కనబడుతున్న రెడ్ మార్క్ ఇచ్చాను, యాడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక ఫోటో అనేది వస్తుంది ఇక్కడ మనకి స్క్రీన్ మీదకి. ఓకే ఫ్రెండ్, వచ్చింది. ఓకే ఫ్రెండ్, ఆ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్, కింద కింద కొన్ని టూల్స్ అన్నీ వచ్చేవి ఫ్రెండ్. కింద ఒక మార్క్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్, రెడ్ మార్క్. ఇక్కడ కలర్స్ అని ఉంది, కలర్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. కలర్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్, ఇక్కడ మ్యాక్స్ అని ఉంటుంది, మ్యాక్స్ అని, మ్యాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎల్లో అని ఇక్కడ ఉంది చూసారా, ఎల్లో డైమే టిక్ చేయండి ఫ్రెండ్. టిక్ చేసి ఇది కొంచెం వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇవి వెనక ముందుకి చూడండి ఫ్రెండ్, ఎంత కలర్ఫుల్ అయింది, ఎంత బ్లాక్ అయింది. ఓకే, ఈ విధంగా పెట్టాను ఫ్రెండ్. కొంచెం ఫేస్లు కూడా చూడండి అప్పుడప్పుడు, ఫేస్లు కూడా గలీజతాయి. ఓకే, నార్మల్లో పెట్టండి, కొంచెం మీరు చూసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్, ఇది పెట్టారా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఇక్కడ రెడ్ ఆప్షన్ చూసారు, రెడ్ బటన్ మీద క్లిక్ చేసి ఇదేంటంటే ఫేస్, ఇది కిందిది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, పక్కన రెడ్ పక్కన ఇంకోటి ఉంది, దాని మీద టిక్ చేయండి. ఇది ఫేస్ బ్లాక్ అవుతాయి ఇక్కడ అంటే,
ఇక్కడ అంటే కొంచెం ఫేస్లు కొంచెం కలర్ఫుల్గా అవుతాయి. ఓకే, పై ఇది నార్మల్లో పెట్టండి, కొంచెం కిందిది కూడా కొంచెం మామూలు స్టోక్లో పెట్టండి. ఫ్రెండ్ పెట్టేసిరా, పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పింక్ ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తారా, దాని మీద క్లిక్ చేయండి. చేసి ఇది కొంచెం ఇది కూడా లో పర్సనాలిటీ పెట్టండి. పెట్టేసి ఇప్పుడు దాని పక్కన పింక్ బ్లూ ఉందా, బ్లూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. బ్లూ అంటే ఏంటంటే షర్ట్ చేంజ్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు చూసారా షర్ట్ చేంజ్ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్ షర్ట్ చేంజ్ అయింది. ఓకే, ప్రభాస్ ఎయిర్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కువ పెట్టకండి, కొంచెం నార్మల్లో పెట్టుకోండి. నార్మల్లో పెట్టి కింద ఆప్షన్ కూడా కొంచెం మామూలుగా ఒక 50 పెట్టండి. ఇది కూడా ఒక 35 పెట్టండి. పెట్టేసి ఓకే చేయండి ఫ్రెండ్. ఇక్కడ డన్ బటన్ కావాలి, డన్ బటన్ మీద ఓకే చేయండి. ఓకే చేసి ఇక్కడ పైన షేర్ బటన్ కావాలి, సేవ్ టు డ్రైవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ బటన్స్ క్యాన్సిల్ కొట్టకండి, సేవ్ కావాలి ఫోటో మనకి. సేవ్ అయిపోయినాక ఫ్రెండ్ ఓకే మీద టిక్ చేయండి. ఓకే మీద టిక్ చేసినాక మనం కూడా ఈ యాప్లో వర్క్ అయిపోయింది, దీంట్లో కలిపి బయటకు వచ్చేయండి ఫ్రెండ్. దీంట్లో కలిపి కూడా బయటకు వచ్చేసేయండి. వచ్చేసి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ ఉంటుంది, అది కూడా మీకు డౌన్లోడ్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే, పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ను ఓపెన్ చేసుకోరు. ఓకే ఓకే ఫ్రెండ్, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది పిక్సెల్ ల్యాబ్. ఓపెన్ అయ్యాక ఫ్రెండ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రెడ్ మార్క్ ఇచ్చాను చూసారా, దాని ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ ఇక్కడ చూసాను ఫ్రమ్ గ్యాలరీ, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫోటో ఇప్పుడు చేసిన ఫోటో ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ మీద టిక్ ఇచ్చేయండి. రైట్ మీద టిక్ ఇచ్చి ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా, టెక్స్ట్ ఎలా రాయాలంటే ఇక్కడ ఏ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఏ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఎడిట్ మీద క్లిక్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేమ్ అన్నది కొంచెం లెంత్ పెద్ద పెంచుకోండి, కొంచెం ఈ సైజులో పెట్టండి. పెట్టేసి నేమ్ కొంచెం క్రాస్గా పెట్టండి. పెట్టి సైడ్ స్క్రోల్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏ ఫాంట్ది, ఆ ఫాంట్ మీదకి వచ్చేయండి. మీకు చాలా చాలా ఫాంట్స్ అనేది ఇంకా ఉంటాయి, మీకు సూపర్గా ఉంటాయి ఫాంట్స్ ఇక్కడ. ఓకే, మీకు ఏ బట్ ఈ ఒక్క ఫాంట్ పెడుతున్నాను. పెట్టి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్, ఇది 3D చేయాలి. 3D ఎలా చేయాలంటే ఫ్రెండ్, ఇక్కడ మనకి ఇక్కడ ఎంబోస్ అను కదా, ఎంబోస్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఎంబోస్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇది కొంచెం మామూలుగా పెట్టండి, ఇది కొంచెం మామూలుగా పెట్టండి, ఇది కొంచెం ఫుల్గా పెట్టు, ఇది కూడా ఫుల్గా పెట్టేసి ఓకే చేయి. ఓకే చేసి ఫ్రెండ్ ఫాంట్ మేకలు కొంచెం కలర్ చేంజ్ చేద్దాం, అది వైట్ కలర్ ఉంది కదా, కొంచెం రెడ్ బ్లూ పెడదాం. ఇక్కడ నేను రెడ్ పెట్టాను, రెడ్ పెట్టి ఓకే చేయండి ఫ్రెండ్. ఎక్కడ చేసి సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ స్టోక్ అన్న ఒక ఆప్షన్ చూసారా, స్టోక్ స్టోక్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ వైట్ పెట్టండి. ఓకే, వైట్ అన్న, బ్లాక్ అన్న, రెడ్ అన్న, నేనైతే వైట్ పెడుతున్నాను. వైట్ పెట్టి ఒక 8 పెట్టండి, ఇక్కడ మీటర్ పెంచుకోండి 8 వరకు పెట్టి ఓకే చేయండి ఫ్రెండ్. ఓకే చేసి ఇప్పుడు మీరు ఏం చేయండి ఫ్రెండ్, ఇక్కడ మనకి ఇక్కడ షోడో అని ఇక్కడ ఆప్షన్ చూసారా, రెడ్ మార్క్ ఇచ్చాను, షోడో మీద ఒక చేసి ఎనేబుల్ చేయండి. చేసి ఇది వెనక బ్యాక్గ్రౌండ్లో కొంచెం కలర్ అనేది కొంచెం వైట్లో పెట్టండి, వైట్ అయినా రెడ్ అయినా బ్లూ అయినా ఏదన్నా కూడా పెట్టండి, వైట్లో పెట్టేసి ఫ్రెండ్. ఇప్పుడు ఇందాక మీకు ఇప్పుడు ఒరిజినల్ డూప్లికేట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలంటే ఫ్రెండ్, ఇప్పుడు ఇక్కడ మూడో ఆప్షన్ ఉంది కదా, సెంటర్లో మార్క్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ అని ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఇన్పుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి మీతో ఉన్న డూప్లికేట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోరు ఫ్రెండ్. ఓకే, సెలెక్ట్ చేసి మీ డూప్లికేట్ ఉన్న ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇది కూడా కొంచెం క్రాస్ చేయండి, ఇది సైడ్లో పెట్టండి కొంచెం, ఇది కూడా స్క్రీన్ కొంచెం క్రాస్ ఓకే చేయండి ఫ్రెండ్. ఓకే చేసి పైన షేర్ బటన్ చూపిస్తుందా ఫ్రెండ్, షేర్ బటన్ మీద క్లిక్ చేసి కింద సేవ్ సేవ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ డెఫినెట్లీ ఉంది కదా ఆప్షను, చూడండి ఫ్రెండ్, ఇక్కడ డెఫినెట్ మీదకి వచ్చి రాగానే మనకి ఇక్కడ డెఫినెట్లీ ఉంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసి మనకి హిగ్ విలట్రా హిగ్ పెట్టాను, పెట్టి వేరే హిగ్ పెట్టాను, పెట్టి ఓకే చేసుకోండి ఫ్రెండ్. ఓకే చేసి ఫోటో ఎలా ఎడిట్ అయ్యిందో చూద్దాం ఫ్రెండ్. ఓకే, ఎలా అయ్యింది చూద్దాం. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వేసిన ఫోటో రీసెంట్ ఫోటో, ఇప్పుడు వేసిన ఫోటో ఇది. ఓకే, జూమ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్, సూపర్ వా వండర్ఫుల్గా వచ్చింది, సూపర్. ఓకే ఫ్రెండ్, ఈ ఫోటో ఎడిటింగ్ అంతే ఈరోజు అంతే ఇదే ఫ్రెండ్. మీకు 4 యాప్లో వీడియో అనేది చూపించాను చేసి ఫ్రెండ్. ఈ 4 ఒక యాప్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది, అక్కడ నుంచి ఈ 4 యాప్లు డౌన్లోడ్ చేసుకొని మీరు పక్క ఈ ఫోటో అయితే చేయండి ఫ్రెండ్. మాకు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి డెఫినెట్లీ. మీకు ఎలాంటి వీడియోలు కూడా చేయాలన్నది కింద కామెంట్లో తెలపండి. అలాంటి వీడియో ఖచ్చితంగా ఒక్కరైనా ఒకరికైనా చేస్తా, 10 మంది అడిగితే 10 మంది కూడా చేస్తా. ఓకే ఫ్రెండ్, ఇంకొకటి
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే బెల్ గంట అయితే ఖచ్చితంగా కొట్టండి. బెల్ గంట కొడుతున్న మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్లకి మీ మీ ఫ్యామిలీ వాట్సాప్లో అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే. ఓకే ఫ్రెండ్, నా పేరు జిఎస్ రమ, సైనింగ్ అవుట్. జై హింద్, జై రేబ్ల.